నిన్నా పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా మా ఎంపీలు అడిగిన ప్రశ్నకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభలో ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఆ నేపథ్యంలో దాన్ని రాజకీయం చేయాలని కొన్ని పార్టీలు శక్తులు ప్రయత్నం చేయడం దానికి తగినట్టే ఎల్లో మీడియాలో ఆంటర తలై రాయడం ఈ నేపథ్యంలో వీళ్ళ తప్పుడు రాతలకు సంబంధం లేకుండా నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా ఈ నిర్ణయం జరిగిపోయింది సూత్రప్రాయంగా 100% మేము డిజిన్వెస్ట్మెంట్ చేయాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పిన నేపథ్యం తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసిన విషయం ఇప్పటికీ మీ టీవీ వాళ్ళ నాకు తెలుసు వస్తుంది అందులో ఆయన ఏమైతే ఇంతకుముందు గతంలో రాసిన లేఖలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అలాగే ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాల్సిన అవసరాన్ని దాన్ని అవసరమైతే కొంచెం రీస్ట్రక్చర్ చేసైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అయిన భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కును అభివృద్ధిలోకి తీసుకురావడానికి వేసిన కొన్ని సూచనలు కూడా చేసిన విషయం కూడా అందరికీ తెలిసింది వాటిని ప్రస్తావించడంతో పాటు ఇందులో స్టేక్ హోల్డర్స్ అయిన కార్మికులు అలాగే ప్రజల పక్షాన కూడా మాట్లాడుతున్న ఇతర పార్టీలు ఉన్నాయి కనుక ఆల్ పార్టీ డెలిగేషన్ అఖిల పక్షాల డెలిగేషన్ అందులో ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా కలుపుకొని ప్రభుత్వం తరఫు నుంచి తీసుకొస్తాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు అపాయింట్మెంట్ ఇవ్వగలండి కోరుతూ ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు ఇది ఇంతకుముందు చేస్తున్న ప్రయత్నాల కొనసాగింపు అలాగే ఇప్పటికే మా ఎంపీలు అక్కడ కలిసి విజ్ఞప్తి చేశారు పార్లమెంట్లో కూడా రైజ్ చేస్తున్నారు దీనికి కొనసాగింపుగా ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన అన్ని ప్రయత్నాలలో భాగంగా నెక్స్ట్ స్టెప్ కింద తదుపరి స్టెప్ కింద ఈ ఉత్తరం రాయడం జరిగింది లేక దీనికి ముందుగానే ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు విశాఖపట్నం వెళ్లిన సందర్భంలో చాలాసేపు ఓపికగా కార్మిక సంఘాల నాయకులందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడడం అందులో నాకు తెలిసి టీఎన్టీయూసీ అంటే తెలుగుదేశం అనుబంధ సంఘం కూడా ఉండని అనుకుంటున్నాను కూడా ఉన్నట్టున్నాను ఆ రోజు వాళ్ళు ఏమేమి సలహాలు ఇస్తున్నారో అన్నింటినీ తీసుకొని అలాగే తాను ఏం చేశానో చెప్పడం ఇదంతా కూడా ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం అలాగే దాని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న పోస్కో ఏదైతే కొరియన్ కంపెనీ ఉందో మేజర్ వాళ్ళు అంతకుముందు వెళ్లారు ఆ తర్వాత ఈ ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక టీడీపీ హయాంలో వచ్చి చూసినది కాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కూడా ముఖ్యమంత్రి అయ్యిన తర్వాత వాళ్ళు మళ్లీ రావడము అందులో ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా వీఆర్ నాట్ ఇంట్రెస్టింగ్ ఇన్ వైజాగ్ కడప గాని కృష్ణపట్నం గాని రండి తను వాళ్లకు సజెస్ట్ చేసిన విషయం ఏమి దాపరికం లేకుండా మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు దీని తర్వాత పోస్కో కూడా కృష్ణపట్నం మీద ఇంట్రెస్ట్ చూపుతూ కృష్ణపట్నం వచ్చి వాళ్ళ ఆఫీషియల్స్ చూసిపోయినారు తర్వాత మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ కరికాల వల్లం గారు ఆయన ఒక లేఖ రాశారు దీన్ని కొనసాగిద్దాం కృష్ణపట్నంలో మీకు మంచి ఇది ఏరియా కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నారు మీరు వచ్చి చూసుకోండి అని చెప్పారు అంటే ఇంకొక వైపు
ఒకవైపు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కంటిన్యూ చేయడానికి అవసరమైన ఇది చేయడంతో పాటు ఇంకో పక్క మన దగ్గర ఇంకొక స్టీల్ ప్లాంట్ రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలోనూ లేకుంటే దానికి అవసరమైన రకంగా హ్యాండ్ హోల్డింగ్ చేయడంలోనూ ఆ కంపెనీకి పోస్కో కంపెనీకి సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అందిస్తోంది జరుగుతోంది ఇందులో ఏది దాపరికం లేదు అన్ని పారదర్శకంగా ప్లెయిన్ గా జరుగుతున్నాయి రాష్ట్రం ఇండస్ట్రియల్ గా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి విశాఖ ఉక్కు అనేది కేవలం కర్మాగారం కాదు మన లైఫ్ లో ఒక పార్ట్ లాంటిది ఆంధ్ర సెంటిమెంట్ లో పార్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి రివైవ్ చేయాలి ఒక ఛాలెంజ్ నుంచి దాన్ని అధిగమించి దీన్ని రివైవ్ చేయడం ఎట్లా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు కూడా చెప్పారు అది ఎవరైనా మనమైనా చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా క్రైసిస్ వచ్చినప్పుడు మాంద్యం వచ్చినప్పుడు కంటిన్యూస్ ఇంట్రెస్ట్ల తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ తగ్గించుకోవడం ఎట్లా ప్రొడక్షన్ పెంచుకోవడం ఎట్లా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం ఎట్లా ఇవి ఎవరైనా ఏ చిన్న ఇండస్ట్రీ దగ్గర నుంచి పెద్దదాని వరకైనా తప్పదు అల్టిమేట్ గా దీంట్లో ఉండే ఎయిమ్ లక్ష్యం ఏంటి నాట్ ఓన్లీ ఆ ఇండస్ట్రీ సర్వైవ్ చేయడం కాదు ఆ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన వందలు కావచ్చు వేలు కావచ్చు ఆ కుటుంబాలు నిలబడమే కాదు సొసైటీకి కూడా దాని నుంచి ఉన్న కంట్రిబ్యూషన్ కంటిన్యూ కావాలి అది ఇంకా మెరుగుగా నిలబడి మెరుగైన పాత్ర పోషించాలి సమాజంలో అనే ఒక నిర్మాణాత్మకమైన వైఖరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దాంట్లో చొరవ చూపు చేస్తున్నారు ఇది వాస్తవం ఇందులో మీరు తిరగేసి చూసినా ఇంకో రకంగా చూసినా కింది నుంచి తొంగి చూసినా పైనుంచి తొంగి చూసినా ఈ పక్క నుంచి తొంగి చూసినా ఏం చేసినా ఇది వాస్తవం ఒకటి అది ప్యూర్లీ 100% సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ దాంట్లో స్టేట్ గవర్నమెంట్కు లేదు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ స్టేట్లో లొకేషనల్ ఇది ఉండడం అనేది తప్ప టెక్నికలీ వీ హ్యావ్ మనం చేయగలిగింది లేదు వాళ్ళ ఆస్తి నడపాలనా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు అది ఎవరు కాదనలేదు సత్యం మనం ఏం చేయగలము ఆల్టర్నేటివ్స్ ఏమైనా సజెస్ట్ చేసి దీన్ని ఇట్లా చేయొద్దు ఇట్లా చేయండి సో దట్ ఇది ఎవరో ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతే ఒకసారి వాళ్ళు కాస్ట్ కట్టింగ్ అని చెప్పి ఏం చేస్తారో తెలియదు ఇంకొకటి అవుతుందేమో అదే గవర్నమెంట్ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి దీనికి అవసరమైన గవర్నమెంట్ నడపడానికో ఇప్పుడున్నట్టు నడపడానికో ఇదో ఈ పద్ధతిలో అయితే చేయొచ్చు ఎందుకంటే నోషనల్ గా ఇప్పుడు ఆమె చెప్పినట్టు 31,000 కోట్లు దాని వాల్యూ అంటే మొత్తంగా యాక్చువల్ మార్కెట్ వాల్యూ తీసుకుంటే దాన్ని నిజంగానే 100 కోట్లు 200 కోట్లు ఉండే ఇది ఉంటుంది ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ పెద్దగా ఉంది ఎక్కువ మెయిన్ దాంట్లో వచ్చేది ల్యాండ్ బ్యాంక్ వైజాగ్ స్టీల్లో ఒకవేళ ఇండస్ట్రీకి సంబంధించి మెషినరీ ప్లాంట్ అండ్ మెషినరీ కొన్ని అప్డేటెడ్ అయినా ఇంకో రకంగా ఉన్నా మిగిలినవి ఉన్నా మేజర్ దానికి బేస్ వచ్చి అసెట్ వచ్చి అది సో దాన్ని వాల్యుయేషన్ పాత రేట్ల తక్కువ చూపడం అనేది కరెక్ట్ కాదు అది రియల్ కూడా కాదు అండ్ ఒక ప్రభుత్వం అనుకుంటే దీన్ని రివైవ్ చేయడానికి ఇది ఇదే పెద్ద ఆదరవు కింద ఉండే అవకాశం ఉంది సో ఎవరికీ నొప్పి కలగకుండా అందరికీ భద్రత ఉండేటట్టు ఇండస్ట్రీ సర్వైవ్ అయ్యేటట్టు వర్కింగ్ క్యాపిటల్ కాస్ట్ తగ్గేటట్టు ఇంట్రెస్ట్ తగ్గేటట్టు ఏం చేయాలనే దాంట్లో ఇచ్చిన సలహాలు ఎవరైనా మెడ మీద తలకాయ ఉండేవాళ్ళు మెడకాయ మీద తలకాయ ఉండేవాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తారు